వెల్కమ్ టు అనూస్ థాట్స్ ఈరోజు మీకు వినిపించబోయే కథ ఉత్పలమాల రచన జ్యోతి సుంకరణం గారు కా కాకి దీర్ఘమిస్తే కా కాకి కొమ్మిస్తే కు కాకి గుడిస్తే కీ నేను మా ఇంటి గుమ్మంలోకి రాగానే కాగుణింతం వినపడటంతో ఆశ్చర్యంగా లోపలికి చూశాను నా శ్రీమతి ఉత్పల ఎవరో పాపను కూర్చోబెట్టుకుని వల్లి వేయిస్తుంది షూ విప్పి లోపలికి వెళ్ళి ఏమిటిది అన్నట్లు సైగ చేశాను మన కింద ప్లాట్లోకి కొత్తగా వచ్చారు బెంగాలీ వాళ్ళు వాళ్ళ పాపకి తెలుగు నేర్పించమంటే నేర్పిస్తున్నాను అంది ఆ మాటని నేను వింటూనే ఓహో అయితే మళ్ళీ కథ మొదలైందన్నమాట అన్నాను నవ్వుతూ దానికి ఒక్క నిమిషం ఏమిటది అన్నట్లు చూసి వెంటనే గుర్తు తెచ్చుకుని ఓ అదా అని నవ్వేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఒక అరగంటలో ఈ పాపను పంపించేసి వస్తాను అంది లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చున్నా ఇంకా ఉత్పల రాకపోవడంతో ఏం తోచక మా పెళ్లి ఫోటోల ఆల్బమ్ చూస్తూ నాకు తెలియకుండానే నా గతంలోకి వెళ్ళిపోయాను అవి నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన రోజులు మేము తెలుగువారమే అయినా పెరిగింది చదివింది అంతా ఒరిస్సాలో అవటం వలన విని అర్థం చేసుకుని దానికి సమాధానం అంతవరకు మాత్రమే తెలుగవచ్చు అయితే ఇప్పుడు ఉద్యోగరీత్యా నేను ఆంధ్రాకి రావాల్సి వచ్చి తెలుగు రాకపోతే ఎంత ఇబ్బందో తెలిసింది తెలుగు ఎలాగైనా బాగా నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగింది అదృష్టవశాత్తు నేను ఉంటున్న రూమ్కి దగ్గరలోనే ఎవరో రిటైర్ తెలుగు మాస్టారు ఉన్నారని తెలియటంతో ఒకరోజు ఉదయాన్నే ఆయన్ని కలవటానికి వెళ్ళాను వెళ్ళి తలుపు కొట్టగానే ఆయన గారి భార్య వచ్చి తలుపు తీసింది విషయం అడిగి కూర్చోబాబు ఆయన పూజలో ఉన్నారు వస్తారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మరొక పావు గంటకి ఎవరా సన్నాసి పొద్దున్నే అఘోరించాడు అంటూ ధాటిగా మాట్లాడుతూ ఒక చేత్తో కాఫీ గ్లాసు మరొక చేత్తో పంచే పైకి మడిచిపెట్టి కట్టుకుంటూ బయటికి వచ్చాడు ఆయన దబ్బపండు లాంటి ఒంటి రంగు ఎర్రటి మడిపంచే మీద ఖచ్చితంగా లెక్క వెంట్రుకలు చెత్తవారం కళ్ళజోడులో నుంచి పైకి కిందకి చూస్తూ దూరం నుంచే నన్నెవరో అంచనా వేసేయటానికి ప్రయత్నం చేస్తున్నాడాయన ఆయన రాగానే లేచి నిలబడి నమస్కారం చేసి నన్ను నేను పరిచయం చేసుకుని విషయం చెప్పాను అది వినగానే మరొకసారి నన్ను పైనుంచి దాకా చూసి నేను కూర్చున్న కుర్చీని ఆయనకు వేయమన్నట్లుగా సైగ చేయడంతో ఆ కుర్చీని తీసి ఆయనకు వేశాను ఆ ధాటికి నాకు తెలియకుండానే రెండు చేతులు దండ కట్టుకుని ఆయన ఎదురుగా నిలబడి అడిగిన వివరాలన్నింటినీ అతి వినయంగా సమాధానం చెప్పాను వచ్చి రాని తెలుగులోనే అన్నీ విని కాసేపు ఆలోచించి పొట్ట విప్పితే అక్షరం లేనట్లుంది నీ వరుస చూస్తే తెలుగు నేర్చుకుంటానంటున్నావు సరే రేపు నుంచి వచ్చి తగలడు ఎంతవరకు నేర్చుకుంటావో చూస్తాను ఇదిగో ఆరో గంటకల్లా నువ్వు ఇక్కడ ఉండాలి ఒక్క క్షణం అటు ఇటు అయినా బయటకి గంటేస్తాను తెలిసిందా అన్నాడైనా చూపుడు వేలితోనే బెదిరించేస్తూ అలాగే అన్నట్లు ఊపి మీ ఫీజు అన్నాను నసుగుతూ భయం భయంగా దానికి ఆయన పెద్దగా వికట చేస్తూ ముందు నాలుగు మొక్కలు నేర్చుకుని ఏడబోయి అప్పుడు చూద్దాం అన్నాడైనా వేళాకోళంగా బయటకు వచ్చాక చెమటలు తుడుచుకుంటూ పాతికేళ్ల వాడిని ఉద్యోగస్తుడినేనా నేను లేక స్కూల్ పిల్లాడిలా ఉన్నానా అన్న అనుమానం కలిగింది నా మీద నాకే అరే ఐదు నిమిషాల్లోనే ఎంత భయంకరంగా ఉంది ఈయన దగ్గర నేను తెలుగు నేర్చుకోగలనా అనిపించింది సరే ఏదైనా కొద్ది రోజులు చూస్తే కానీ లాభం లేదనిపించి మర్నాడు ఉదయం నుంచి వెళ్ళటం మొదలు పెట్టాను మొదటి నాలుగైదు రోజులు నాకేవో చిన్నపాటి పరీక్షలు పెట్టాడాయన వాటి ద్వారా నాకున్న నాలెడ్జ్ ఎంతో తెలిసిపోయింది ఆయనకి దాంతో నేనంటే ఇంకా చులకన భావం ఏర్పడిపోయింది ఏదో పది రోజుల్లో చదవటం రాయటం నేర్చేసుకుందాం అనుకున్న నాతో ఓనమాలు దగ్గర నుంచి దిద్దించటం మొదలు పెట్టేశారు మధ్య మధ్యలో తిట్లు నన్ను వేళాకోళం చేయటం అవి అన్నీ చూసి మొదట్లో ఆయన దగ్గరికి వెళ్ళడం మానేద్దామనిపించింది కానీ ఎలాగైనా సరే బాగా నేర్చుకుని నా మీద ఉన్న చులకన భావం పోగొట్టించుకుని శబాష్ అనిపించుకుని అప్పుడు మానేయాలన్న పంతం వచ్చింది నాకు దాంతో ప్రతిరోజు పట్టుదలగా వెళ్ళటం ప్రారంభించాను ఒకరోజు పాఠం నేర్చుకుంటుండగా మాస్టారి భార్య బకెట్లో పిండిన బట్టలు ఆరేయటానికి తీసుకువెళ్తుంది ఆవిడ్ని చూసి ఒసేవ్ పిండారి సార్లు అటూ ఇటూ తిరిగి ఆనక కాళ్ళు లాగేస్తున్నాయని ఒకటి ఈ సన్నాసికియ్యి వస్తాడు అని అరిచారు ఆ మాటకి ఆవిడ కంగారుగా నా వైపు తిరిగి అయ్యో అదేంటండి ఆ అబ్బాయి ఏమనుకుంటాడు అంది ఇబ్బందిగా వాడి మొహం వాడేమనుకుంటాడు ఏమీ అనుకోడు ముందు ఆ బక్కెట్టు అలా పెట్టు అని నా వైపు తిరిగి వెళ్ళబోయి వెళ్ళు ఆ నాలుగు బట్టలు దండ మీద వేసిరా అని హుంకరించారు ఆ హుంకరింపుకి నేను బిక్క చచ్చిపోయి మారు మాట్లాడకుండా ఆ బకెట్ అందుకున్నాను హు కర్మ నా బట్టలే నేనేనాడు ఆరేసుకోలేదు అని మనసులో అనుకుంటూ దండం మీద బట్టలు వేస్తుండగా ఇదిగో ఆరేస్తూ అక్కడే గుణింతాలు వల్లివేయి నాకు ఇక్కడికి వినిపించాలి అని ఒక్క అరుపు అరిచారు ఏంటి ఇక్కడి నుంచి నేను గుణింతాలు వల్లివెయ్యాలా అని ఆశ్చర్యపోతుండగా ఏమై సన్నాసి అన్న అరుపు వినపడటంతో వల్లివేయటం మొదలుపెట్టాను చుట్టూ ఎవరో చూడటం లేదు కదా అని మొహమాటంగా చూస్తూ ఇలాంటివే ఒకటి రెండు సంఘటనలతో నాకు చాలా ఇబ్బందిగా ఉండి ఈయన దగ్గర ఏదో నేర్చుకోవటం మాట అటుంచి నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కూడా పోయేటట్లు ఉందని వెళ్ళడం మానేద్దామా అనుకున్నాను మళ్ళీ ఏ రోడ్డు మీదనైనా కనిపించి ఏరా సన్నాసి చెప్ప పెట్టకుండా మానేశావేన్రా అని అరిస్తే అమ్మ బాబోయ్ దానికన్నా ఇక ఈ రోజు నుంచి నాకు రావటానికి కుదరదని ఇంటికి వెళ్ళి చెప్పేసి మానేద్దామని నిర్ణయించుకొని వెళ్ళాను నాకు ఆయన మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవటంతో బుర్ర దించుకొని ఆయన చెప్పిందేదో రాసుకుంటున్న నాకు నాన్నగారు కాఫీ అన్న కోమలమైన గొంతు వినపడటంతో బుర్ర పైకెత్తి చూశాను ఆశ్చర్యం దివి నుంచి భువికి దిగిన దేవకన్యలా ఉంది ఎవరీమే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదే అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయాను ఏ రోయ్ అలా మిడిగుడ్లు వేసుకుని ఉండిపోయావు నాకు ముగ్గురు ఆడ మలయాళీలు ఇది మూడోది పెద్ద సన్నాసికి ఒంట్లో బాగోలేకపోతే ఇది కొన్నాళ్ళు అక్కడ అఘోరించింది ఈరోజే వచ్చింది అన్నారాయన పుస్తకంతో నా బుర్ర మీద ఒక్కటేస్తూ ఒక్కసారి ఉలికిపడి చూసి చూపు తిప్పుకున్నాను సారీ మీరు ఉన్నారనుకోలేదు మీకు కూడా కాఫీ పట్టుకొస్తాను ఉండండి అంది ఆ అమ్మాయి మొహమాట పడుతూ ఏడిసావు వీడు రోజు వచ్చేసన్నాసే వీడికేం అలాంటి మర్యాదలు అక్కర్లేదు నువ్వు లోపలికి పో అని కూతుర్ని కసిరాడాయినా ఆ అమ్మాయి మాటలకి సరే అని బుర్ర ఓపాలో ఈయన మాటలకి వద్దు అని బుర్ర ఓపాలో తెలియక అలా నవ్వి ఉండిపోయాను నేను కానీ ఆ రోజుతో అక్కడికి వెళ్ళడం మానేయాలన్న నిర్ణయాన్ని మాత్రం ఆ అమ్మాయిని చూడటంతో వెనక్కి తీసేసుకున్నాను ప్రతిరోజు ఇంకా శ్రద్ధగా వెళ్ళటం మొదలుపెట్టాను ఆ అమ్మాయితో పరిచయం పెంచుకోవటం కోసం వాళ్ళ ఇంటి పనులలో కూడా సహాయపడటం మొదలుపెట్టాను ఇన్నాళ్ళు బిగుసుకు ఉండిపోయిన నేను కాస్త చనువుగా ఉండటంతో అతి కొద్ది కాలంలోనే నేను వారి కుటుంబ సభ్యులలో ఒకటిగా మారిపోయాను మాస్టారి ధోరణి నన్ను మునుపటిలా ఇబ్బంది పెట్టడం లేదు ఇటు తెలుగులో కూడా కాస్త కూస్తో ప్రావీణ్యం సంపాదించాను మాస్టారు భార్య వారి అమ్మాయి కూడా నన్ను పిలిచి వారికి కావలసిన పనులు చేయించుకుంటున్నారు ఒకవేళ వారు పిలవకపోతే నేనే వెళ్ళి వారికి ఏమైనా సహాయం కావాలేమో అడిగి వచ్చేటంత చనువు ఏర్పడిపోవటంతో నేను మాస్టారి అమ్మాయిపై విపరీతమైన ప్రేమాభిమానాలు పెంచేసుకున్నాను ఏదో ఒక మంచి సందర్భంలో మా అమ్మా నాన్నలకు చెప్పి మాస్టారితో మాట్లాడించాలనుకున్నాను ఆ మంచి రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న నాకు ఒకరోజు మాస్టారు ఒరే బడుద్దాయి మా మూడోదానికి పెళ్లి కుదిరింది వచ్చే నెలలోనే ముహూర్తం అంచేత నువ్వు పెందరాళ్ళే ఆఫీస్ నుంచి తగలడి అమ్మగారికి కనిపిస్తూ ఉండు ఈ నెల రోజులు పెళ్లి పనులు చాలా ఉన్నాయి అన్నారు ఆ మాటకి నేను షాక్ అయ్యాను కాలం స్తంభించినట్లయింది నా నవనాడులు తెగి నా హృదయాన్నెవరో మొక్కలుగా కోసినట్లు బాధ కలిగింది ఏమిరా అలా ఆముదం తాగిన మొహం పెట్టుకున్నావు ఆఫీస్కేం సెలవు పెట్టమనట్లేదు కదా సాయంకాలం పూట అలా బలాదూరుగా తిరిగే టైంలో చేసిపెట్టు చాలు అన్నారాయన ఇక అక్కడ ఎలా ఉన్నానో నా రూమ్కి ఎలా వచ్చానో నాకే తెలీదు ఏనాడు బాధంటే ఏంటో కష్టమంటే ఏంటో తెలియని నేను విపరీతంగా ఏడ్చాను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను ఎంత ప్రేమించాను తనే నా జీవిత భాగస్వామి అని మానసికంగా పూర్తిగా నిర్ణయం చేసుకున్నానే ఇప్పుడేంటి ఇలా తను కాక ఇంకొకరిని నా జీవితంలో ఊహించుకోగలనా నాలో ఎన్నో ఆశలు రేపి నన్నెంత మోసం చేసింది ఎంత అభిమానంగా మాట్లాడింది ఆ తల్లి కూతురు నా చేత ఎన్ని పనులు చేయించుకున్నారు ఇంత పెద్ద ఉద్యోగస్తుని అందగాణ్ణి పనివాడిలాగా వాడుకున్నారు పైగా ఆ ముసలాడు రోజు సాయంత్రం వచ్చి పెళ్లి పనులు చేయమని పొరమాయిస్తాడా జీతం భత్యం లేని నౌకర్ని అనుకుంటున్నట్లున్నారు ఎందుకిలా జరిగింది ఏం చేయాలి నా బుర్ర తిరిగిపోతుంది ఏదో తెలియని కోపం ఆవేశం ఉక్రోషం రెండు రోజులు గదిలోనే ఉండిపోయాను బయటకు కూడా రావాలనిపించలేదు ఈ బాధలో కష్టంలో అమ్మా నాన్న గుర్తొచ్చారు అమ్మ దగ్గరికి వెళ్ళి ఒళ్ళు తలపెట్టుకుని ఏడవాలనిపించింది ఒక్క నిమిషం వాళ్ళంతా గుర్తుకు రాగానే నా వివేకం నన్ను తట్టి లేపింది ఎన్నాళ్ళు వాళ్ళు నేర్పించిన నా చదువు సంస్కారం నా చెంప మీద ఒక్క దెబ్బ వేసి నన్ను స్పృహలోకి వచ్చేటట్లు చేశాయి నెమ్మదిగా నా ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది చా ఏమిటిది నేను ఎందుకంత అసహ్యంగా మాస్టర్ వాళ్ళ గురించి ఆలోచించాను నేను ప్రేమించి ఏవేవో ఊహించుకొని ఆశపడ్డాను కానీ ఆ అమ్మాయికి ఆ ఆలోచన ఉందో లేదో తెలుసుకోకపోవటం నాదే తప్పు తనకి నా పట్ల అలాంటి భావన ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకునేది కాదు కదా ఏ ఒక్కరి ఇష్టమో ప్రేమ కాబోదు ఇద్దరి మనసుల్లో నుంచి పుట్టే ఇష్టమే ప్రేమ నాపై అటువంటి ఏ ఆలోచన లేని త్వరలో మరొకరిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన అమ్మాయి గురించి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా అనుకోకూడదని నిర్ణయించుకొని మర్నాడు తలారా స్నానం చేసి మనసులో ఉన్న కుళ్ళుని కూడా కడిగేసుకుని తేలికైన మనసుతో మాస్టారు గారి ఇంటికి వెళ్ళాను పెళ్లి పనులన్నీ అడిగి తెలుసుకుని మరీ అన్నీ చేయటం మొదలుపెట్టాను ఇక పది రోజుల్లో పెళ్లి ఉందనంగా ఒకరోజు పొద్దున్నే మాస్టారు దగ్గరకు వెళ్ళి చేసిన పెళ్లి పనులు ఇంకా చేయాల్సినవి లిస్టును బట్టి అన్నీ చెప్పబోయాను దానికి మధ్యలోనే నన్ను ఆపేసి ఇంకా ఆపు అనాస పెళ్ళి లేదు గిళ్ళి లేదు ఆ పెళ్ళి ఆగిపోయింది అడ్వాన్సులు తీసుకున్న వెధవలందరినీ ఎంతో కొంత తిరిగి ఇచ్చి ఏడవమను విధవలు డబ్బు మనుషులు కట్నం డబ్బులు తక్కువ వచ్చాయని బంగారం లాంటి పిల్లని కాదంటారా కక్కుర్తి విధవలు పోని ఆ సంబంధం పోతే నా కూతురికి ఎవరో దొరకరనుకుంటున్నారు ఇంతకంటే మంచి సంబంధం పైసా కట్నం లేకుండా చేస్తాను ఏమనుకుంటున్నారో కక్కుర్తి మనుషులు అని దుమధమలాడిపోయారు ఒక్క నిమిషం నాకు విచారించాలో ఆనందించాలో తెలియలేదు వెంటనే మాస్టారి అమ్మాయి మనసులో మెదిలింది నెమ్మదిగా మాస్టారికి మాత్రమే వినపడేటట్లు ఆ పైసా కట్టడం లేకుండా చేసుకోబోయేవాడిని వాడిని నేను కాకూడదా గురువుగారు అని అడిగాను ఆ మాటకి ఆయన విస్తుపోయి ఒక్క నిమిషం అలాగే ఉండిపోయి ఆ తర్వాత కళ్ళజోడు సవరించుకుని నన్ను పైనుంచి కింద వరకు చూస్తూ ఏమేవ్ ఏడుప్పీనుగా ఆ ఏడుపులు ఆపి ఇలా బయటకి తగలడండి పెళ్ళి ఆగిపోలేదు అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్లే అవుతుంది కాకపోతే ఇంకా పెద్ద ఉద్యోగస్తుడు మంచి మనసున్నవాడితోనూ అన్నారు ఆయన కళ్ళల్లో సంభ్రమాచర్యాలున్న నోటికి మాత్రం ఎప్పటిలా దురుసుతనమే ఏంటి ఫ్లాష్ బ్యాక్లో నుంచి ఇంకా బయటకు రాలేదా అంటూ నా భార్య ఉత్పల రావటంతో ఇహలోకంలోకి వచ్చాను అందుకే మనం ఆశా నిరాశలు పడకూడదు ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి మనకు ఏది రాసిపెట్టి ఉంటే అది తప్పక జరుగుతుంది అని మనసులో అనుకుంటుండగా హలో ఏంటి ఇంకా మా నాన్నగారి తిట్ల బాధ నుంచి బయటకు రాలేకపోతున్నారా అంటూ భుజాలు రెండూ పట్టుకుని కుదిపింది ఉత్పల మామయ్య గారి తిట్లకి బాధపడటమా అస్సలు లేదు వాటి వల్లనే కదా నాకు తెలుగులో ఛందస్సు వంటబట్టింది ఈ ఉత్పలమాల సొంతమైంది అన్నాను ఆనందంగా ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి